హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెల్ప్ఫుల్ టిప్స్ ఛానల్ ఈరోజు మీ అందరికీ వేసవికాలం వచ్చేసింది కదండి వేసవికాలంలో ఎటువంటివి తాగడం వల్ల మన వేడిని కంట్రోల్ చేసుకోగలుగుతాం చాలా ఎండలు పెరిగిపోయాయి చాలా వేడి పెరిగిపోయింది మన పిల్లలు మనం వేడిని కంట్రోల్ చేసుకోవడానికి మన హెల్త్ కాపాడుకోవడానికి ఏం తీసుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ముందుగా చంటి పిల్లలకి చెప్తున్నానండి ఎండుకజ్జూరం ఎండుకజ్జూరం అందరికీ తెలిసిందే ఎండు ఖర్జూరంలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇది మన బాడీలోని హీట్ తగ్గించడానికి కూడా చాలా బాగా వర్క్ అవుతుంది ఎలా అన్నది మీకు ఇప్పుడు చెప్తున్నాను ఎలా తీసుకోవాలి ఎండు ఖర్జూరాన్ని ఏ విధంగా వాడితే వేడి అనేది తగ్గుతుందో మీకు ఇప్పుడు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ముందుగా ఫ్రెష్గా ఉండే ఎండు ఖర్జూరం తీసుకోండి దాన్ని సీన్ లేకుండా ముక్కలుగా చేసుకోండి లోపలన్న సీన్ తీసేసి పీసెస్లా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా మీకు ఏ సైజు ఎలా అయితే అలాగా ఆ సైజులో మీరు కట్ చేసేసుకోవచ్చు ఇలా కట్ చేసేసుకుని ఇప్పుడు వేడి నీళ్ళు తీసుకోండి బాగా వేడి చేసిన నీళ్ళని తీసుకుని ఇప్పుడు ఆ వేడి నీళ్ళతో సోక్ చేసుకోండి ఇలా సోక్ చేసుకుంటే వెంటనే నానిపోతాయి అంటే మీ పిల్లలకి వేడి చేసింది అనిపించింది అనుకోండి ఇలా ఎండు ఖజూరాన్ని తీసుకుని వేడి నీళ్ళతో సోక్ చేసేసుకుంటే మీకు వితిన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో సోక్ అయిపోతుంది మీరు వేడి నీళ్ళు పోసేదాన్ని బట్టి ఉంటుందండి బాగా మరిగినీళ్ళు పోస్తే ఫిఫ్టీ టెన్ మినిట్స్లో సోక్ అయిపోతుంది ఈ వేడి తో సోక్ చేయడం వల్ల అది వెంటనే మ్యాష్ అయిపోతుంది అలా మ్యాష్ చేసేసి మీ పిల్లలకి పట్టించండి వేడి కడుపు నొప్పి ఇలాంటివన్నీ తగ్గిపోతాయి అలాగే మీరు ఈ కిస్మిస్తో కూడా చేయొచ్చు ఏది ఫ్లేవర్ మన పిల్లలు ఇష్టపడతారు దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు నెక్స్ట్ సబ్జా గింజలు అండి గింజలు చాలా బాగా వర్క్ అవుతాయి బాడీలోని హీట్ తగ్గించడానికి దీన్ని మించిన ఆయుధం లేదండి పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అందరూ తీసుకోవచ్చు దీన్ని మీరు వెంటనే నానబెట్టుకోవాలి వెంటనే తాగాలనిపిస్తే మాత్రం వేడి నీళ్ళతోటి బాగా సోక్ చేసుకోవచ్చు వితిన్ సెకండ్స్లో నానపోతాయండి వేడి నీళ్ళతో నానబెట్టుకుంటే మీరు ఒక స్పూన్ తీసుకోండి దానికి ఎంత వేడి నీళ్ళు కావాలంత వేడి నీళ్ళు పోసుకోండి మీకు ఇంకా సరిపోలేదు అంటే ఇంకొన్ని వేడి నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకుంటే చూడండి వెంటనే సెకండ్స్లో మీరు ఎలా ఇలా పోయిగానే అలా సోక్ అయిపోతాయి ఇంత బాగా అయిపోతే వీటిని మీరు వా తాగితే చాలు మీ బాడీలోనే హీట్ అనేది తగ్గిపోతుంది వేడి చేయడం వల్ల తలనొప్పి ఇలాంటివి కడుపు మంట ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అవన్నీ తగ్గిపోతాయి కళ్ళు మంటలు తగ్గడానికి అన్ని ఆటికి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది నెక్స్ట్ బార్లీ గింజలండి ఈ బార్లీ గింజలు కూడా అంతే చాలా చలవు చేసే పదార్థం అండి ఇది కూడా దీంతో ఆవది కాసుకోవచ్చు అలాగే సగ్గుబియ్యం జావ సగ్గుబియ్యంతో కూడా జావ కాసుకోవచ్చు అండి ఇలా బార్లీజావ సగ్గుబియ్యం జావ ఇలాంటి జావలు మీరు కాసుకుంటూ ఉంటే అవి ఎంత బాగా వర్క్ అవుతాయంటే చాలా బాగా చదువు చేస్తుందండి కడుపులో మంటలు అవి రాకుండా వేసవికాలం వేడి చేయకుండా మన బయట వేడిని మన బాడీ తట్టుకునేలాగా ఈ సగ్గుబియ్యం జావ అలాగే బార్లీ జావ మీకు ఏ జావ అయితే తాగడానికి ఇష్టపడతారో ఆ జావను మీరు కాసుకోండి అంతేకాదు ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అన్ చాలా బాగా బెనిఫిట్స్ ఉంటాయి మోషన్స్ అయ్యే వాళ్ళకు కూడా ఈ సగ్గుబియ్యం జావను పట్టిస్తే వాళ్ళ కడుపు చల్లబడుతుంది మోషన్స్ అనేవి కూడా కంట్రోల్ అవుతాయి దాంట్లో మజ్జిగ యాడ్ చేసుకుని తాగితే ఇంకా మంచి బెనిఫిట్స్ అండి ఈ ఈ జావలో పలచగా చేసుకుని జా కలుపుకుని తాగండి చాలా బాగా వర్క్ అవుతుంది చంటి పిల్లలు పెద్ద పిల్లలు అందరూ తాగచ్చు ముసలి వాళ్ళు అందరూ అన్ని ఏజ్లు వాళ్ళు తీసుకోవచ్చు వెంటనే కూల్ చేస్తుంది బాడీని మన తలనొప్పి కడుపు మంట వేడి తట్టుకోలేక కళ్ళు మంటలు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నిటిని తగ్గించడంలో జావా బార్లీ జావా చాలా బాగా వర్క్ అవుతుంది మీకు ఏది ఇష్టమైతే అది అలాగే మజ్జిగి ఉప్పు కలుపుకొని పలచగా చేసుకుని తాగితే అది అది కూడా బాగా చలువు చేస్తుందండి ఇవన్నీ మన బాడీలో హీట్ని తగ్గించేవి చాలా బాగా చలువు చేసేవి వేసవిలో వేడి తట్టుకోవడానికి చాలా చాలా బాగా యూజ్ అయ్యేవండి ఇవన్నీ ఇవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఏది బాగుంటుంది ఏది నచ్చితే ఆ దాన్ని మీరు యూజ్ చేసుకోండి అన్నీ మంచి బెనిఫిట్స్ ఉన్నవి అంతేకాదు ఈ వేసవ అంతా ఇవన్నీ ఫుడ్స్ మనం రెగ్యులర్గా తీసుకుంటే అంటే మీకు ఏ ఫుడ్ నచ్చితే ఆ ఫుడ్ని మీరు రెగ్యులర్గా కంటిన్యూ చేస్తే మీ హెల్త్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మీరు చాలా హెల్తీగా ఉండడానికి ఈ వేసవకాలం చాలా వేడిని తట్టుకోగలగడానికి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి అలాగే కొబ్బరి నీళ్ళు కూడా మీరు డైలీ తీసుకోవడానికి ట్రై చేయండి ఈ కొబ్బరి నీళ్ళు కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి అందుకని అందరూ రెగ్యులర్గా తీసుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ కామెంట్స్ నాకు తెలియచేయండి